సరిగ్గా ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే, అంటే ఏపీ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి అంటే, చాలా మార్పులు చూస్తున్నాం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీలు మార్చారు, షర్మిల గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, జనసేన టీడీపీ పొత్తు ఏర్పాటు చేసుకున్నారు. ఏ విధంగా చూడొచ్చు అనిపిస్తారు ఈ ప్రస్తుత ఏపీ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఒక విషాదమైనటువంటి ఘట్టం నుంచి ప్రయాణం చేస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంటే తెలంగాణ ఇచ్చినందుకు తుడిచిపెట్టుకపోవడంతో అక్కడ మిగిలింది టీడీపీ. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి గెలిచాడు, భిన్న కారణాలను ఆయన ఇట్లే పొరపాట్లు చేయడము, కేవలం అమరావతి దాని మీద కాన్సెంట్ అది చాయిస్ సరిగ్గా కాదు, అమరావతికి పోవడం దాంట్లో చాలా డబ్బులు పెట్టడము, తర్వాత వాళ్ళకు క్యాపిటల్ని అట్రాక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్, హైదరాబాద్ నగరానికి ఒక పారిశ్రామిక సంస్కృతి ఉంది, చరిత్ర ఉంది, దాని మీద ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అది కట్టాడు. కానీ కొత్తగా వచ్చిన రాష్ట్రానికి పారిశ్రామికంగా అభివృద్ధి చెందని రాష్ట్రానికి మీరు అక్కడ ఏదో మేము ఇక్కడ హైదరాబాద్ డెవలప్ చేసిన ఒక హైటెక్ సిటీ నేను అమరావతిలో డెవలప్ చేస్తున్నా అంటే, ఒకటి అమరావతి సరైన ప్లేస్ కాదని, సో దాని అక్కడ అది మొత్తం మీద భిన్న కారణాల వల్ల దాన్ని కట్టడం ఆగిపోవడం, చంద్రబాబు నాయుడు మీద చాలా డిసిల్యూషన్మెంట్ రావడము, తర్వాత ఆయన ఓడిపోవడము, ఈ అబ్బాయి అనుభవం లేదు, తర్వాత ఆయనకు రాజకీయ అనుభవం లేదు, ఎన్నడూ రాజకీయ మంత్రి కూడా పనిచేయలేదు, ఎమ్మెల్యే కూడా పనిచేయలేదు, ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోయారు, అతనికి పాలనా అనుభవం లేదు. తర్వాత ఆ రాయలసీమ రాజకీయాల వలన ఆయన మీద ఉండే ప్రభావాలన్నీ ఆ ముఠా రాజకీయాల ప్రభావాలు తప్పించి ఒక ఎన్లైటెండ్ చీఫ్ మినిస్టర్గా అది ఎమర్జ్ అయ్యే అవకాశము ఆయనకు లేదు. ఎందుకంటే ఒక మంత్రిగా కొంతకాలము ఎమ్మెల్యేగా ఉంటే ఎవాల్వ్ అయ్యేవారు, అవును, అనుభవం లేదు కాబట్టి. ఇక్కడ ఎట్లయితే కేసీఆర్ పాలన జరిగిందో అక్కడ ఆయన పాలన కూడా, ఈయనది చెడ్డ పాలన ఆయన చెడ్డ, ఎవరిది ఎక్కువ చెడ్డ పాలన అనే చర్చనే జరిగింది, కానీ ఎవరిది మంచిగా ఉంది అనేది చర్చ జరగలేదు. అవును, కాబట్టి ఇప్పుడు ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సంకటమైన పరిస్థితిలో పడ్డాడు, ఆయన జైల్లో వేయడం మీద అంతా చేశారు. నేను వెనుక భారతీయ జనతా పార్టీ హ్యాండ్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఒక వ్యూహాన్ని చక్రాన్ని తిప్పగలిగినటువంటి అనుభవం ఉన్న నాయకు, రేపు అలయన్స్లో చేరి ఏం చేస్తాను, కనుక ఆయన కొంచెం సైలెన్స్ చేయడం అవసరమని మొత్తం మీద ఆయన కేసు పెట్టి జైల్లో వేశారు. ఆయన బీజేపీకి దగ్గర వెళ్ళిపోయాడు, తనను తాను రక్షించుకోవడానికి కానీ బీజేపీకి దగ్గర వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ ఆయనకు డిపాజిట్లు కూడా రాలేదు కాబట్టి, సరే ఈ పార్టీతో ఉంటే తనకేనో బేసు, వాళ్ళు కూడా ఒక ఫేస్ కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఒక అవగాహన ఏర్పడింది. తర్వాత వైఎస్ అతను ఏమంటే, జగన్మోహన్ రెడ్డికి తనకుండే ఇబ్బందుల వలన, తనకుండే తన మీద ఉండే ఛార్జెస్ వలన ఆయన బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రిగా దాదాపు 5 ఏళ్ళు ఉన్నాడు, బెయిల్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేయవచ్చు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా అంత న్యాయంగా ఏం లేదు, న్యాయ వ్యవస్థ కూడా చాలా ఒత్తిళ్లకు గురవుతున్నది మనకు కనిపిస్తున్నది. మళ్ళీ ఈయన బెయిల్ క్యాన్సిల్ చేశారనుకోండి, హెల్త్ బోర్డ్ ఉంచారు, కనుక ఆయన హీజ్ డిపెండెంట్ ఆన్ బీజేపీ. చంద్రబాబు ఈజ్ డిపెండెంట్ ఆన్ బీజేపీ, పవన్ కళ్యాణ్ బీజేపీ అని చెప్పుకుంటున్నారు, ఇంకా వేరే పార్టీ లేదు, కనుక శూన్యం, ఒక రకమైన ఎంప్టీనెస్ ఉన్నది. ఎవరికెవరికి పోటీ, ఎవరికెవరు పోటీ? చంద్రబాబు నాయుడు ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోటీ అయినా మీరు ఇద్దరు అక్కడ బీజేపీతో అలయన్స్లో ఉన్నారు, కనుక బీజేపీ పార్టీకి అక్కడ స్పేసే లేదు. ఇంకా తెలంగాణలో అయినా కొంత బేస్ ఉందని ఆంధ్రలో బేసే లేదు, కనుక ఈ శూన్యంలోకి షర్మిల ఎంటర్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశాన్ని చూస్తున్నది, అందరూ బీజేపీ వాళ్ళు అయ్యారు కాబట్టి ఇక వీళ్ళందరినీ ఛాలెంజ్ చేయగలిగింది నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కనుక షర్మిలకు సరే రాజశేఖర రెడ్డి గారి కూతురును, ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి వారసత్వము వచ్చిందో ఈమె కూడా కొంత వారసత్వం ఉంటుంది కదా జనంలో. చంద్రమో ఆయన జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు ఆయన చేస్తూనే ఉన్నాడు, కనుక జగన్మోహన్ రెడ్డి గారి తప్పులని ఎక్స్పోజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ ముఖ్యపట్టణమే కట్టలేదు
అనేది చేస్తూ బీజేపీకి ఎలా బేస్ లేదు, ఇంకా పవన్ కళ్యాణ్కు అసలు లాభం లేదు అనుకో. ఈమె కొంత పొలిటికల్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు తెలంగాణను, ఆమె ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా యూజ్ చేసింది, ఓ శిక్షణ లాగా అయింది ఆమెకు. ఇప్పుడు తెలంగాణలో ఏ కారణమైతే అయింది వినడానికి వచ్చారు. నేను అసలు మీరు ఆంధ్ర ప్రాంతం మీకేం పని అసలు మీతో మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మళ్ళీ మీరు వచ్చి మా మీద అనలేదు తెలంగాణ ప్రజలు. అది కొంత ఆశ్చర్యకరమైన విషయం. ఎక్కడ కూడా ఆమెను నువ్వు ఆ ప్రాంతం నుంచి వచ్చి మళ్ళీ ఇదేందని అంది విన్నారు. తిరిగింది, ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు, గవర్నమెంట్ కూడా ఆమెకి ఎక్కడ అభ్యంతరము పెట్టలేదు. చివరి దశలో మరి ఆమె తిట్టడం ఎక్కువైనా కొంత ఇది కనిపెట్టి ఆమె మీద అభ్యంతరం ఏం లేదు. కనుక తెలంగాణ ప్రజలు ఆమెను అంగీకరించింది, ఆంధ్ర ప్రాంత ప్రజలు చూశారు. అవును, అరే మన ప్రాంతం నుంచి వెళ్ళిన అమ్మాయిని గౌరవించారు తెలంగాణలో అని ఒక గౌరవం ఆమెకి ఏర్పడింది. కనుక ఆమె ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో వెళితే పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కొంత కాకుండా ఒక ఆక్సిజన్ అందినట్లుగా ఉంటుంది. ఇంకా పరిస్థితులు చాలా తారుమారై ఇంత జాతీయ స్థాయిలో అప్పుడు పుంజుకున్నా మనము ఆశ్చర్యపోవాల్సింది. ఉన్నారు కాంగ్రెస్ సభ్యులు ఉన్నవా లాంటి వాళ్ళు, వాళ్ళంతా ఉండవ ఉన్నారు తర్వాత మిగతా పాత రాజకీయ నాయకులు అంతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళంతా ఎక్కడ పోలే. ఆ కాంగ్రెస్ నాయకులు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ ఒక నాయకుడు ఉండి క్రెడిబిలిటీ జనం నుండే ఆగ్రహాన్ని తగ్గించడం, ఆగ్రహాన్ని తగ్గించడానికి ఈమె తెలంగాణలో గత 2-3 ఏళ్ళుగా తిరిగి తెలంగాణ ప్రజల మధ్యనే తిరిగింది కాబట్టి ఆమెను గౌరవించారు తెలంగాణ ప్రజలు అనేటువంటి స్టాక్ ఆమెకు ఉన్నది. అవును, కనుక తెలంగాణ ప్రజలు గౌరవించారు కాబట్టి రెండు ప్రాంతాల మధ్య ఉండే వైషమ్యం ఏదైతుందో వాళ్ళే అసలు ఆమెను గౌరవించారు, మనము ఈమెను కూడా ఒక ప్రయత్నం చేయవచ్చు అని ఆంధ్ర ప్రాంత ఓటర్స్ కన్విన్స్ అయితే షర్మిల గారికి పొలిటికల్గా చాలా అడ్వాంటేజ్ ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఆమెను కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయాలనుకుంటున్నారు. మాట్లాడుతుంది, కొంత పొలిటికల్ స్కిల్స్ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఆ తల్లిని కూడా ఎక్కడ మరి ఈయనైతే తల్లిని తన దగ్గర రమ్మని మొదటిసారిగా పోయి అడిగారు అంటున్నారు. కానీ అది ఒక కుటుంబ రాజకీయాలు, కుటుంబ రాజకీయాల్లోని అప్పుడప్పుడు ఒకరొకరు ఒక్కొక్క పార్టీకి చెందిన వాళ్ళు అంటారు, ఆ పార్టీలో వాళ్ళు షైన్ అవుతుంటారు. షర్మిలకు కూడా ఒక పొలిటికల్ ఆపర్చునిటీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ రివైవ్ కావడానికి అది ఆమె రావడం అనేది అవుతుందో అది ఒక ప్రారంభం. తెలివామె అయినా కావచ్చు. ఓకే సార్, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఇటు వైసీపీకే నష్టం ఉందా లేకుంటే టీడీపీ జనసేన కూటమి? వైసీపీకే నష్టం ఉంటుంది. ఓకే, ఆమె ఎందుకంటే ఆమె ఛాలెంజ్ చేయడమే వైసీపీకి కాదు. తెలుగుదేశం ఏంటి డ్యామేజ్ చేస్తుంది? ఇప్పుడు వాడు ఎలా డ్యామేజ్ అయ్యారు, తెలుగుదేశం తిట్టడం వల్ల ఆమెకు వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. అధికారంలో లేదు, ప్రజలే దించిన తర్వాత ఏమిపోయి అక్కడ టీడీపీని ఏమంటారు. యుద్ధం మోస్తామంటే అమరావతి విషయంలో వాళ్ళు తప్పు చేశారు, అక్కడ పెట్టవలసింది కాదు, పోనీ అక్కడ అమరావతిని ఈయన జగన్మోహన్ రెడ్డి బిల్ చేయవలసింది. ఎలాగో అది బిల్ చేయకుండా 5 ఏళ్ళు ఆపాడు, మొత్తం ఆంధ్ర ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది, ముఖ్యపట్నమే లేని మన రాష్ట్రం అయిపోయింది అనే ప్రచారం ఉంటుంది. ఓకే, తప్పు మొదట చంద్రబాబు చేశాడు, దానికంటే పెద్ద తప్పు ఈయన చేశాడు, నాకు అవకాశం ఇస్తే నేను ముఖ్యపట్నం బిల్ చేయడం కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కానీ నేను చేస్తాను. కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది అని ఒకటి ఆశను కల్పిస్తారు. అవును, కల్పిస్తే దాంట్లో భాగంగా చూడాలి అంటే కొంత అవకాశం ఉంది. అంటే చాలామంది ఆంధ్ర ప్రాంతంలో డెమోక్రాట్స్ అట్లా ఎదురు చూస్తున్నారు కూడా, వస్తే బాగుండే. అంటే సార్ మీ ఒపీనియన్లో ఇప్పుడు మరి ఏ పార్టీ రావచ్చు అంటారు అధికారంలోకి? అంటే ఏపీలో, కేంద్రంలో అంటారా? ఏపీలో చూసుకుంటే టీడీపీ జనసేన కూటమి వస్తుందా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారే రెండోసారి గెలిచే అవకాశం? ఎందుకో జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ప్రజలకు ఆశలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఆయన చేసిన పొరపాట్లు ఏమవుతుందో అది ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ కింద ఉండేటువంటి వాళ్ళకి ఏవో కొన్ని స్కీమ్స్ అందుతున్నాయి, ఏదో చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు, ప్రజలు ఇంకా డిస్యూల్యూజన్ అయినట్లుగా కనిపించండి. అంటే పూర్తి నిరాశపడి ఈయన పోవాలి అని. ఇక్కడ కూడా కేసీఆర్ ఇంత చేసినా 39 సీట్లు అయితే వచ్చాయి కదా, సో అంటే పూర్తి ప్రజలు రిజెక్ట్ చేయలేదు కదా. అవును, సో కాబట్టి అక్కడ కూడా ఆయన మీద ఇంకా కానీ చెప్పే ప్రచారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిస్క్రెడిట్ అయ్యాడు, పవన్ కళ్యాణ్కు ఓపెనింగ్ లేదు. ఓకే, ఈమె వెళ్ళడం వల్ల ఏమైతుందంటే ఇక
ఒక నదిలో రాయి పడేసిన ఆ రాయి ఒక డిస్టర్బ్ని క్రియేట్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఆ డిస్టర్బ్ చేసిన తర్వాత ప్రజలు మళ్ళీ ఆలోచనలో పడతారు, సరే ఆమె రాజశేఖర రెడ్డి కూతురే, ఈయన కొన్ని తప్పులు చేశాడు, ఆమె వస్తే తప్పకుండా ఏదన్నా మహిళ కాబట్టి మహిళలో ఒట్టు కూడా పడడానికి ఒక అవకాశం ఉంది.